పరిపాలనా పరంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలోనే కాదు, ప్రత్యర్థి పార్టీల కుట్రల్ని ఎత్తుల్ని సైతం చిత్తు చేయడంలోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిట్ట. ప్రత్యేక హోదా విషయంలో ప్రశ్నించాల్సిన కేంద్రాన్ని నిగ్గుతీయకుండా పోరాటాల పేరిట కపట నాటకాలు ఆడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఇతర పార్టీల వెన్నువిరిచారు. ఢిల్లీ ధర్మ పోరాట దీక్షతో ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి చేసిన మోసాన్ని, చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు. అదే సందర్భంలో భాజపా వైకాపాల మధ్య ఉన్న రహస్య బంధాన్ని తూర్పారబట్టారు. వైఎస్ఆర్సీపీ రెండు నాటకాల ధోరణిపై పదునైన ప్రసంగంతో వాతలు పెట్టారు సీఎం. సీఎం ధర్మ పోరాట దీక్ష రాహుల్ గాంధీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు మద్దతు పలికారు. ఢిల్లీలో ప్రత్యేక హోదాకై ఆత్మార్పణ చేసిన శ్రీకాకుళంకు చెందిన అర్జున్రావు కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ కే సమ్మానిత్ వల్కి మేఘనా జాతకం ఏక్ లిజెండరీ లీడర్ చంద్రబాబు నాయుడుజీ, సభీ లోక్తంత్ర సమర్థక్ రాజనీతిక్ పార్టీయో కే సహయోగీ సాథీ జో ఆజ్ యహాన్ పర్ మంచ్ షేర్ కర్ రహే హై, సమాజ్వాదీ పార్టీ కీ తరఫ్ సే మేరే సాథ్ మే ఆయే హువే మేరే సమ్మానిత్ సాథీ నీరజ్ శేఖర్ జీ, సాంసద్ రాజ్యసభా ఈ చంద్రశేఖర్ సింగ్ కే సుపుత్ర హై, ఔర్ మేరే సాథ్ మే దూసరే సాంసద్ ఆయే హువే భాయ్ సురేంద్ర నాగర్ జీ జో నోయిడా గాజియాబాద్ సే హై ఔర్ రాజ్యసభా మే సాంసద్ హై, ఔర్ సభీ హమారే సహయోగీ సాథీ. హమ్ సమాజ్వాదీ పార్టీ కీ తరఫ్ సే అప్నా సంకల్ప్ ఔర్ ఆప్కా అప్నా సమర్థన్ ఆప్కే ఇస్ సంఘర్ష్ మే సహయోగీ కే తౌర్ పర్ దేనే కే లియే ఆయే హై. ఆజ్ ఆప్కీ లడాయీ న్యాయ కీ లడాయీ హై ఔర్ ఉస్ వ్యవస్థా కే ఖిలాఫ్ లడాయీ హై జో పూరే హిందుస్తాన్ కే అందర్ లోక్తంత్ర కా దమన్ కర్ దేనా చాహతీ హై ఔర్ జో జనతా కీ జో అభివ్యక్తి హై ఉస్కో దబా కే రఖనా చాహతీ హై. ఇస్ జోర్ జబర్దస్తీ కే శాసన్ కే ఖిలాఫ్ హమ్ లోగ్ ఆప్కే సాథ్ మే ఖడే హై. పూరీ దునియా దేఖ్ రహీ హై కే కిస్ తరీకే సే ఆజ్ హిందుస్తాన్ కీ జో సర్కార్ హై వో ప్రతిక్రియాత్మక తత్వో కే మాధ్యమ్ సే చల్ రహీ హై ఔర్ ప్రతిక్రియా కే రాస్తే పర్ చల్ రహీ హై, అప్నా రాస్తా ఖో చుకీ హై. అబ్ ఇస్ హిందుస్తాన్ కో ఐసీ సర్కార్ కీ జరూరత్ నహీ హై. పూరే హిందుస్తాన్ కే అందర్ ఆజ్ యే ఆవాజ్ ఉఠ రహీ హై కే ఐసీ జుల్మ్ కర్నే వాలీ సర్కార్ కో యహాన్ సే హిందుస్తాన్ సే హటానా జరూరీ హై. అబ్ ఆగే చునావ్ ఆ రహా హై, హమ్ ఆప్కే సాథ్ మే ఖడే హై, పూరా దేశ్ ఆప్కే సాథ్ మే ఖడా హై. జో భీ లోగ్ లోక్తంత్ర కే సాథ్ మే చల్నా పసంద్ కర్తే హై వో ఆప్కే సాథ్ మే ఖడే హై. పూరే హిందుస్తాన్ కీ గరీబ్ జనతా ఆప్కే సాథ్ మే ఖడీ హై, పూరే హిందుస్తాన్ కే యువా ఔర్ మహిళాయే ఆప్కే సాథ్ మే ఖడే హై, అల్పసంఖ్యక ఆప్కే సాథ్ మే ఖడే హై, కమజోర్ ఔర్ బుజుర్గ్ ఆప్కే సాథ్ మే ఖడే హై, పూరే హిందుస్తాన్ కే కిసాన్ ఆప్కే సాథ్ మే ఖడే హై. హమే యకీన్ హై కి ఆప్కా సంఘర్ష్ కామ్యాబ్ హోగా. జో తనాషాహీ కే రాస్తే పర్ చల్ రహే హై ఉన్కా మనోబల్ టూటేగా ఔర్ ఆంధ్రా కో ఇన్సాఫ్ మిలేగా, పూరే హిందుస్తాన్ కో న్యాయ మిలేగా. హమ్ తహె దిల్ సే సమాజ్వాదీ పార్టీ ఆప్కే సాథ్ మే హై ఔర్ అప్నే నేతా ఆదరణీయ అఖిలేష్ యాదవ్ కీ తరఫ్ సే అప్నా సందేశ్ దేనే కే లియే ఆయే హై కి యే లడాయీ ఇన్సాఫ్ కీ లడాయీ హై ఔర్ ఇస్ లడాయీ మే హమ్ హర్ హాల్ మే కామ్యాబ్ హోంగే. ఆప్ సభీ కో బహుత్ బహుత్ ధన్యవాద్. ఏక్ పైసా ఉన్హోనే నహీ దియా ఆంధ్రప్రదేశ్ కే లియే. ऐसे हमारे प्रधानमंत्री हैं, पूरा सहयोग लिया तेलुगु देशम का और जब काम करने का मौका आया तो भाग गए. आज जिस तरह का वक्तव्य हमारे प्रधानमंत्री देते हैं विभिन्न मंचों से, वो प्रधानमंत्री को शोभा नहीं देता. मैं बिल्कुल सहयोग करता हूं आदरणीय मुख्यमंत्री जी का, जिस तरह उन्होंने जवाब दिया है उसका मेरा व्यक्तिगत रूप से इनका समर्थन है कि ऐसे ही भाषा में, जिस भाषा में प्रधानमंत्री समझते हैं वैसी ही भाषा में उनको जवाब देने की जरूरत है. और यही बाकी नेताओं को भी सीखना चाहिए चंद्रबाबू नायडू जी से. अगर इस व्यक्ति को उसी की भाषा में आप जवाब नहीं देंगे तो ये व्यक्ति कुछ समझने वाला नहीं है. और मुझे पूरा भरोसा है, ना केवल आंध्रा के, पूरे देश के लोग इस, आज जो हमारे प्रधानमंत्री हैं मोदी जी, उनको मुंह तोड़ जवाब देने वाला है. मैं फिर से अपना पूरा समर्थन, अपने नेता का समर्थन आपको देता हूं. धन्यवाद. जय हिंद. We believe in saving democracy. We also remember the days of the emergency and the role played by your leader at that time. We
support him and we look forward also for his support in protecting the press, freedom of the press and the press from continuous attacks. Not only that, the first government in the history of Indian Parliament has let down journalism by not giving them even a new wage machinery. We are sure that the government which comes will bear our demands. We look forward and thank Chandra Babu ji for his support, which was always forthcoming, and we look forward to support him and to see a new government, a people's government in power. Thank you. And we will not let anybody speak in Parliament till AP gets the rights they want. I'm very happy and proud to be a part of this thing. Chandra Babu ji is one of the tallest leaders India has. So we are very proud to be a part of this, and I hope one day he will lead the nation to all the right things that are in this country. So I think we are all here. We just give full support from Maharashtra, and together we will make a difference in this country. Jai Hind. Dhanyavadalu Srimati Sule garu. Chief Minister of Madhya Pradesh and Sri Digvijay Singh, Senior Leader of Congress Party. Sir, we are happy to have your presence in this August gathering, sir. We are very happy to have you here, sir. Thank you, sir. Please be seated, sir. Thank you, sir. Thank you very much, sir. Take this stand. The central government today wants what? Wants a strong man like Mr. Chandra Babu Naidu to play his game. But Mr. Chandra Babu Naidu is a man of principles. He's a man of principles. He raised his voice even against the Congress party on principles. Now he's raising his voice against the central government. What is the situation in the country? Situation is a divided country. You see Reserve Bank of India divided. You see judiciary divided. You see the CBI divided. You see society divided. So this politics of division is what is being opposed by all of us. And we will fight till the bitter end. We'll fight till the end to see that this government, which has betrayed the people of India, betrayed the youth, betrayed the farmers, betrayed the states, is thrown out in the next 3 months. And I'm sure that the people of Andhra Pradesh will side with the truth. And I, through this gathering, want to appeal to the people of Andhra Pradesh. Do not side with us. Do not side with Chandra Babu Naidu. Side with the truth. See the picture. See the picture of your state. See the picture of the country. And side with the truth. This is what the people of India have always done. This is not to be done now in 3 months. Of Andhra Pradesh, united Andhra Pradesh, and separate Andhra Pradesh and Telangana also, I need not comment and say what we have been what we did as a Congress party. Congress party had made a commitment. The Prime Minister of India, Dr. Manmohan Singh, on the floor of the House, had committed
to have us give a special status to the state of Andhra Pradesh. But Babu, sometimes you make mistakes. You choose wrong friends. We know BJP more than you. We have fought BJP since 1952. Jansang, Janata Party, BJP, they can't be trusted. So now you have realized your mistake. Thank you very much. అయిపోయింది ఒకసారి చూడ, వెనక చూడు, ఫ్లాగ్ ఇంకా కనపడుతుంది చూడు. అలా రైట్ కార్యాణ ప్లీజ్ కార్యాణ. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు కూడా ఈచ్ అదర్ ప్రౌడ్, అది అందరికీ తెలుసు. కానీ మోడీ గారికి తెలిసిన విషయం ఏంటంటే, మోడీ గారు ట్రిపుల్ టలాక్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ముస్లిం బాధిత మహిళలు, ముస్లింస్లో మహిళలు చాలా బాధలు పడుతున్నారు ట్రిపుల్ తలాక్ వల్ల అని చెప్పి ఆయన ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చారు. అది కాంగ్రెస్ పెట్టిన చట్టమే, ఈయన సంతకాలు పెట్టించి పాస్ చేయించారు, అది వేరే విషయం. ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు ఆ చట్టంలో ఏంటంటే దాని యొక్క అర్థం ఏంటంటే భార్యని గౌరవించటం. మరి ఇదే ప్రధానమంత్రి పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కొన్ని రోజులుండి, యశోదాబెన్ ఆవిడతోటి కొన్ని రోజులుండి పారిపోయినటువంటి ఈ వ్యక్తి ఆవిడ కనీసం విడాకులు కూడా ఇవ్వలేదండి. నేను ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి గారిని ఒకటే విషయం అడుగుతున్నా, అయ్యా ఇలా పెళ్లాలను వదిలేసి దేశాల మీద పారిపోయిన వాళ్ళకు కూడా ఒక చట్టం తీసుకురండి, దాని పేరు మోడీ తలాక్ అని పెడదామని చెప్తున్నాను నేను. అలాగే భారతదేశంలో పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా సరే, హిందువులైనా కానీ ఎవరైనా కానీ గోమాతని బాగా బ్రహ్మాండంగా పూజిస్తారు. పొద్దున్న లేచిన దగ్గర సాయంత్రం వరకు పూజిస్తాం, ప్రార్థిస్తాం, చాలా చేస్తాం. కానీ గోమాతని కన్నా కూడా ఇంకా ఎక్కువగా కన్న తల్లిని ఇంకా బ్రహ్మాండంగా పూజిస్తాం, ప్రార్థిస్తాం. తల్లి లేకపోతే మనం లేం. అలాంటి తల్లిని మనం ఏనాడన్నా రోడ్డు మీద నిలబెట్టామా జనంలో క్యూ లైన్లో? ఏనాడు నిలబెట్టలా. ఏనాడన్నా తల్లిని కష్టపెడతామా? ఒకవేళ తల్లి మంచంలో ఉంటే చూడకుండా ఉంటామా? కానీ ఈ ప్రధానమంత్రి నోట్బందీ అప్పుడు తల్లిని లైన్లో నిలబెట్టి, చీప్ పాలిటిక్స్ కోసం తల్లిని లైన్లో నిలబెట్టి మీడియాను పంపించాడు అక్కడికి అటువంటి ప్రధానమంత్రి. గోమాత మీద ఉన్నటువంటి గౌరవం అంతా కూడా ఎలక్షన్స్ సంబంధించిందే కాబట్టి, కానీ నిజంగా భారతీయ ఆంధ్రప్రదేశ్ సంస్కృతి గురించి మాట్లాడుతున్నాడు నిన్న ఇతను. మా సంస్కృతి మాకు చాలా బాగా తెలుసు, భారతీయ సంస్కృతి తెలియని ఒక ప్రధానమంత్రి ఆ ప్రధానమంత్రి కుర్చీలో ఉన్నాడు ఈ రోజున. మోడీ గారు ఊపే ఉడతూపులకి నాకు తెలిసి ఎక్కడ దిక్కుమొక్కు లేని ప్రాంతాల్లోనో నార్త్లోనో ఎవరన్నా భయపడతారు, కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి సౌత్లో మాత్రం ఏ ఒక్కడు కూడా భయపడే పరిస్థితి లేదు. నువ్వు పెట్టుకుంటే పెట్టుకున్నావు, ఎవరితో అన్నా పెట్టుకొని పోయిపోయి ఆయనతో పెట్టుకున్నావు. ఆయన పట్టుకుంటే పొద్దున్న నుంచి తెల్ల, ఇవాళ పొద్దున్నే 6 గంటల నుంచి రేపు పొద్దున్నే 6 గంటల దాకా కూడా లెగవడు ఆయన. అటువంటి మనిషితో పెట్టుకుంటే మెడలు పట్టి వంచి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి సాధిస్తాం సార్. చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు, పుట్టిన గడ్డ తెలుగు గడ్డ. అంతేకాదు, ఈ రోజు బ్రిటిష్ సామ్రాజ్యానికి స్వతంత్రంలో గుండెలిప్పి చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు. ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారి ఆత్మగౌరవం, ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కుని నినాదంతో ధర్మ పోరాట దీక్ష చేస్తున్నాడు. దేశంలో మీరు చూసే ఉంటారు, తమిళనాడులో నరేంద్ర మోడీ గోబ్యాక్, కేరళలో నరేంద్ర మోడీ గోబ్యాక్, అస్సాంలో నరేంద్ర మోడీ గోబ్యాక్, మరి ఈరోజు పశ్చిమ బెంగాల్లో నరేంద్ర మోడీ గోబ్యాక్ అంటే, ఈరోజు తెలుగు నేలకొచ్చిన నరేంద్ర మోడీ గారిని మీరు ఎందుకు గోబ్యాక్ అనలేదని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, మీరు ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది. మీరే కదా ఆ రోజు పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కావాలి అట్లేదని చెప్తే కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించాడు. అంతేకాదు, కేంద్ర భారతదేశంలో నరేంద్ర మోడీ యొక్క ఆగడాలకి భారతదేశ ప్రజలు అల్లాడుతుంటే భారతదేశంలోనే ఉన్న అన్ని పక్షాలను కూడా తీసుకొని వచ్చి ఏకం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నరేంద్ర మోడీ నిన్న మాట్లాడుతూ మాట అన్నాడు సార్, మీరు గుర్తుపెట్టుకోండి, నేను అధిక మెజారిటీతో మళ్ళీ పార్లమెంట్లోకి వస్తానని చెప్పి అంటున్నాడు. ఆయన ఒకటే ద్వేయం, ఏం చేస్తున్నాడంటే VBM లు ట్యాపరింగ్ చేసేదానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు
ఈవీఎంలో మరి నిన్న నరేంద్ర మోడీ గారు టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు. మాకు భారతదేశంలో వ్యతిరేకత లేదు, ఎక్కడా చూసినా కూడా పోటా పోటీగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ ఇంటర్వ్యూకు కారణం నిన్న పార్లమెంట్లో చెప్పటం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కేసీఆర్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీ మిమ్మల్ని ఒకటో ప్రశ్నిస్తున్నాం, 70,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రాల యొక్క మరి పెట్టుబడులను హైదరాబాద్లో కేసీఆర్ చేత ఒప్పించి మీరు ఎందుకు తేలేదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు మరి ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం వచ్చింది ఈరోజు భారతదేశంలో మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్ని పార్టీలు ఈవెన్ రాహుల్ గాంధీ. ఈరోజు ఎవరి వల్ల ప్రత్యేక హోదా వచ్చింది, ఒక చంద్రబాబు నాయుడు వల్ల తప్పితే ఎవరి వల్ల రాదు. ఈరోజు జనసేన కానీ మరి వైసీపీ 20 MP సీట్లు కొడితే ఎట్టా వచ్చింది. మనం చేయాల్సింది ఒకటే, నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఈరోజు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అభివృద్ధి ఆగిపోయిద్ది, ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీరు ముఖ్యమంత్రి పదవులు కావాలా, తెలుగు జాతి అభివృద్ధి కావాలా? తెలుగు జాతి అభివృద్ధి కావాలంటే నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి ప్రతి ఒక్క తెలుగు బిడ్డకు ఉందని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఈవీఎంల మీద మీరు ఎలా, మొన్నటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు నా రోజు ఉన్నప్పుడు మేమందరం ఏమడిగాం, మీరు NDA మోసం చేస్తుందో బయటకు రండి అన్నాం, బయటకు వచ్చారు. కాదు మంత్రివర్గం నుంచి రాజీనామా చేయమన్నాము, బయటకు వచ్చారు. NDA నుంచి రమ్మన్నాం, బయటకు వచ్చారు. అవిశ్వాస తీర్మానం పెట్టమన్నాం, బయటకు వచ్చారు. ఇప్పుడు ఏమడుగుతున్నారు, మళ్ళీ ఉద్యమం చేయొద్దని చెప్పాలా? మేము ఉద్యమంలో వాళ్ళ మోడీ గారు మాట్లాడతా, ఆంధ్రప్రదేశ్కి 3,00,000 కోట్లు అన్నారు. దయచేసి నేను నేషనల్ మీడియాకి ఉద్యమం చేస్తా ఉన్నా, మిగతా ఆంధ్ర మీడియాకి 3,00,000 కోట్లని మోడీ గారంటే, దానికి కొన్ని రోజుల ముందు 5,60,000 కోట్లని అమిత్ షా గారంటే, ఇంకొక ఆ పార్టీ అధ్యక్షుడు 10,00,000 కోట్లు అంటే, విదూషకుడుగా ఉండే ఒక ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన MP 7,00,000 కోట్లు అంటే, 14,000 కోట్లు అని చెప్పి పార్లమెంట్లో వచ్చిన అరుణ్ జైట్లీ గారు ఏది మాట్లాడారో మాకు ఏ దేనికి సమాధానం చెప్పాలి? మేము ఒక పాయింట్ మీ అందరినీ కావాలంటే ఒక రూమ్లో వేసి మీరు బాహాబాహి ముష్టిద్దాలు చూసుకుని బయటికి రండి, సమాధానం చెప్తామని చెప్తాం. ఆంధ్రప్రదేశ్కి లెక్కలు అడుగుతున్న తప్పు లేదు, అడగండి, మేము అడుగుతాం లెక్క. మా ఆంధ్రప్రదేశ్కి మన క్రితం బడ్జెట్లో రైల్వేలో 3,760 కోట్లు ఇచ్చి, మా తెలంగాణ తప్పు లేదు, మా తెలంగాణకు 1,813 కోట్లు ఇచ్చి, పక్క రాష్ట్ర మీ రాష్ట్రాలకి 57,630 కోట్లు ఇచ్చుకున్నారే, మీ జాగీర అది, మీ జాగీర అనుకున్నారా? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విషయంలో నాకు విమర్శ చేయక తప్పదు. సార్, ఎవరికి ఇచ్చారు సార్ మీరు అక్కడ పదవులు? సురేష్ ప్రభు గారికి పదవి ఇస్తే మొత్తం ఆ పని ఆయన చేసుకుంటా ఉన్నారు, ఇంకొకళ్ళకి ఇక్కడ పదవులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మీద విషయం చెప్పడానికి వీళ్ళు ఉపయోగపడుతున్నారు. నేను ఒక్కటి చెప్పాను, మోడీ గారు గుజరాత్కి బ్రహ్మాండంగా చేశారు. ఎవరికి కావాలండి? గుజరాత్కి వెళ్ళి చెప్పుకోండి. మోడీ గారు గుజరాత్ గిఫ్ట్ సీట్ ఇచ్చాడు 1,00,000 కోట్లు, గుజరాత్కి వెళ్ళి చెప్పుకోండి. మోడీ గారు 70,000 కోట్ల నుంచి బుల్లెట్ అని ఇచ్చాడు, మోడీ గారికి చెప్పుకోండి. నిరంతరం చెప్తున్నాను, ఎంత దగా మోసం చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మనందరం కనుక ఉమ్మడిగా కనుక పోరాడకపోతే చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే మాజీ ప్రధానమంత్రి మాన్యయ దేవగౌడ గారు ఆఖరి వారు ఆ రోజు లాస్ట్లో మేము వెళ్ళి కలిసిన తర్వాత మేము మిగతా ఉద్యోగ నాయకులు సమైక్యాంధ్రకు వచ్చి అడుగడుగున ఆ రోజు మా శాఖ నుంచి ఇవాళ కూడా ఒక్కడిగా పార్లమెంట్లో లేచి మాత్రమే ఉద్యమం. ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమం జరిగిందంటే దాంట్లో కొంతమంది చేసిన విద్వేషపూర్వక వ్యాఖ్యలు పక్కన పెట్టిన మధ్యలో ఎన్నికలు వచ్చిన ఆఖరి వరకు ఉంది. మనం ఇవాళ ఉద్యమ స్ఫూర్తిని నిలుపుకోవాలి. కొంతమంది అంటూ ఉన్నారు ఎన్నికల కోసం, ఎన్నికలు వచ్చినాయి కదా, ఎన్నికలు కాదు రాజకీయ పార్టీలకు ప్రాధాన్యత ఏమో. ఆఖరి మాల కన్నమదాసు పోరాడిన పెద్ద యోధులు ఉన్న నేల ఇది, ప్రపంచానికి దారి చూపించి ఎల్లా ప్రకట సుబ్బారావు గారు అన్న గొప్ప నేల ఇది. చార్జ్ రోషం కత్తి పడితే అక్కడ వియత్నం దాకా పాలించిన శ్రీలంక ఏలూరు వెళ్ళి పాలించిన గొప్ప చరిత్ర ఉంది. శ్రీలంకలో ఉన్న నాయుడు గారు విక్రమ రాజసింగ్ అని కనుస్వామి నాయుడు గారు శ్రీలంకను పాలించిన చరిత్ర, అటు మారిషస్ను పాలించిన చరిత్ర,
దేశానికి అన్నం పెట్టిన చరిత్ర, అడుక్కునే చరిత్ర కాదు ఆంధ్ర వాళ్ళు. ఇక్కడ గుర్తుంచుకోండి, దిస్ ఇస్ అవర్ రైట్. మేము పోరాడేది విభజన హామీలు అన్నిటి కోసం. కడప ఉక్కు కానీ, రైల్వే జోన్ కానీ, ఆఖరిగా రాయలసీమ ఉత్తరాంధ్రకి 10 రూపాయలు కూడా ఇవ్వకుండా నిన్న ఏం చెప్పారండి ఆయన? రాయలసీమ ఉత్తరాంధ్రకి 10 రూపాయలు ఇవ్వకుండా మళ్ళీ అక్కడ విద్వేషం తెచ్చుకుంటాను. సో కులం మతం ఉప ప్రాంతం రెచ్చగొట్టాను చూస్తే దాంట్లో పడి మీకు అక్కడ గుజరాత్లో చెల్లిందేమో. ఇక్కడ చెల్లదు అంతిమ విజయం మాదే. జై ఆంధ్ర, జై తెలుగు జాతి, జై హింద్. ధన్యవాదాలు శ్రీ చలసాని శ్రీనివాస్ గారు, స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు. రమ్మా కొంచెం ఇది పక్కపెట్ట ప్రకాష్, కొంచెం అక్కడ తీసుకెళ్ళాలి. కొంచెం ఇద్దరు. దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్. వన్ సైడ్ బుడోస్, కుల్ఫా, లైక్ దిస్ సో మెనీ ప్రాబ్లమ్స్. సి నాగా లీడర్స్ ఫర్ ఇన్ జెనీవా. I met them in 1996, persuaded them to for a ceasefire. So let me be very frank, Mr. Babu, you are working for unification of all the regional parties and also with the national party. The days has come, nobody can destroy the democracy in this country. It is deep rooted in the heart of the Indian people. They will not accept other than democratic system in this country. What you anticipate, the future government, whoever may head the government, will certainly going to solve this promise made by Dr. Manmohan Singh as the Prime Minister of this country. The issues the present government try to discriminate between their political supporters and those who oppose us, they will look with scant respect. What you want to say about the Raj Dharma, it was told by late Vajpayee ji as a Prime Minister. I only recall your own fight was provocated late Vajpayee to say that Narendra Modi's administration is in accordance with the Raj Dharma. That was the one issue which you again raised. I only request your good self, call off the hunger strike. The people of Andhra Pradesh is totally with you. The promise what they have made during several visits during the election time, I also heard his speeches. You persuaded to waive the loan of farmers. He has accepted at that time not only this status special package, even the farmers loan, he made a public promise to waive the loan. వీరందరి రాక ఈరోజు మీరు చూస్తే ఒక పెద్ద మనకు ఒక ఊరట కలిగించింది. దేశమంతా మనకు సంఘీభావాన్ని తెలియజేసినట్లయింది. ఒక్క నరేంద్ర మోడీ అండ్ కంపెనీ తప్ప కడవందరూ వచ్చి సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఈరోజు మనం సాధించిన విజయం. కడాన శివసేన ఫ్లోర్ లీడర్ కూడా సంజీవరావు గారు కూడా వచ్చి మనకు సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరు మాట్లాడినా ఒకే మాట చెప్పారు. ఆ రోజు మాట ఇచ్చారు, ఇది కొత్త రాష్ట్రం, అలాంటి రాష్ట్రానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత ఉంది, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదే మరిగా విభజన చట్టంలో ఏ హామీలు అయితే ఇచ్చారో, ఏవైతే ప్రొవిజన్స్ పెట్టారో అవన్నీ ఇవ్వాలని చెప్పి అందరూ కూడా గట్టిగా చెప్పే పరిస్థితికి వచ్చారు. వారందరినీ మీ అందరి తరపున, రాష్ట్రం తరపున అభినందిస్తున్నా. మనకు ఒక నమ్మకం కలిగింది, మనం ఏకాకులం కాదు,
దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు మనతో ఉన్నాయనేది ఒక పెద్ద బలం. అలాంటి బలాన్ని ఇచ్చిన, రాష్ట్రానికి భరోసా ఇచ్చిన ఈ రాజకీయ నాయకుల్ని మొత్తాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన పెద్ద విజయం, మోరల్ విక్టరీ. నరేంద్ర మోడీ ఇవ్వకపోవచ్చు కానీ దేశం మొత్తం మనకు అండగా నిలబడ్డారు. ఇది పెద్ద ఒక శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క జేఏసీ మనం పెట్టుకున్నాం. ఈరోజు మనం ఈ జేఏసీని చూసినప్పుడు అనేక విధాలుగా మనం ముందుకు పోవడానికి రాష్ట్రంలో 3 అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. 27/3/2018 మొదటి అఖిల పక్ష సమావేశం, 7/4/2018 రెండవ అఖిల పక్ష సమావేశం, 31/1/2019 మూడవ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశాలన్నిటికీ బీజేపీ వైసీపీ తప్ప కడం పార్టీలు అట్టుండయ్యే పరిస్థితికి వచ్చారు. వారిని అన్ని రాజకీయ పార్టీల్ని మనస్ఫూర్తిగా కొన్ని మీటింగ్లకు వచ్చి తర్వాత కొంతమంది రాకుండా పోయారు. కానీ మొట్టమొదటిగా చాలామంది వచ్చి వీళ్ళు మాత్రం మొదటి నుంచి రాలేదు. ఆ తర్వాత ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం జేఏసీ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది 1/2 రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు. అదే మరిగా తెలసాని శ్రీనివాస్ గారు అయితే ఆ రోజు కూడా బంధకాలు కూడా ఇచ్చారు. 11న ఢిల్లీలో పోరాటం పెట్టుకున్నాం. ఈరోజు బ్రహ్మాండంగా దేశాన్ని మొత్తం కదిలించడమే కాకుండా దేశానికి మొత్తం మనకు జరిగిన అన్యాయాన్ని చాటి చెప్పగలిగాం. పార్లమెంటు సాక్షిగా ఆ రోజు బిల్లు పాస్ అయితే వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించుకోగలిగాం. మళ్ళీ ఒకసారి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా అందరూ సంఘీభావాన్ని తెలియజేసే పరిస్థితికి వచ్చారు. రేపు మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్తున్నాం. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం పోవాలనుకున్నాం కానీ ఆయన అందరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. 11 మంది మాకు ఇచ్చారు. కానీ ఇదే ఏపీ భవన్లో ప్రారంభించి పాదయాత్రగా వెళ్ళి ఊరేగింపుగా వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధించి తీరుతాం అనుమానమే లేదని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు వీళ్ళు చూస్తే ఇచ్చిన మాటలు తప్పారు, ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు, మళ్ళీ అందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు. ఈ సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జర్మనీలో హిట్లర్ దమనకాండ సాగుతున్నప్పుడు హిట్లర్కి వ్యతిరేకంగా మార్జిన్ నీమోలార్ని ఒక నావికుడు తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇవ్వగంటాడు, నాజీలు సోషలిస్టులు చంపినప్పుడు నేను సోషలిస్ట్ కాదులే అని మౌనం వహించా, తర్వాత కార్మికులను చంపినప్పుడు నేను కార్మికుడిని కాదులే అని మౌనం వహించా, ఆపై వారు యూదులను చంపినప్పుడు నేను యూదులని కాదులే అని మౌనం వహించా, చివరకు వారు నన్ను చంపడానికి వచ్చినప్పుడు నన్ను కాపాడడానికి ఎవరూ మిగల్లేదు, ఎవరూ ముందుకు రాలేదని బాధపడే పరిస్థితికి వచ్చాడు. ఆ విషయం యథార్థం ఇక్కడ. నరేంద్ర మోడీ దాడికి కానీ మనం భయపడితే, మనం అందరం మనకెందుకు లేని ఇంట్లో పడుకుంటే మనం కూడా ఎవ్వరం మిగలం, ప్రజాస్వామ్యమే మిగలదు. ఆ విషయాన్ని ప్రతి ఒక్క ప్రజాస్వామ్య హితులందరూ, ప్రజాస్వామ్యవాదులందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మనం చేసే పోరాటం మన రాష్ట్ర హక్కులకు సంబంధించిన పోరాటం. నిన్న కూడా డబ్బులు ఇచ్చాం, మనం లెక్కలు చెప్పలేదని మాట్లాడతారు. ఈరోజు మేము అన్ని లెక్కలు ఇచ్చాం, యూసీలన్నీ మీకు సబ్మిట్ చేశాం. ఈరోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, నీతి ఆయోగ్ కూడా మనకు డబ్బులు ఇమ్మని అన్ని లెక్కలు ఇచ్చారు, యూసీలు ఇచ్చారు. మీరు ఇమ్మని చెప్తే పిఎంఓ ఇవ్వకుండా అడ్డుపడ్డారు తప్ప మనం ఎప్పుడు కూడా లెక్కలు ఇవ్వకుండా లేదు. ఏ విషయంలో కూడా భారతదేశంలో ట్రాన్స్పరెంట్గా ఉండే ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాంటిది మీతో కలిసి ఉన్నంత వరకు మీకు మంచివాళ్ళుగా కనపడ్డాం. మా హక్కుల కోసం అడిగితే
మా పనుల కోసం అడిగితే, ప్రత్యేక హోదా అడిగితే మేము మీకు వ్యతిరేకంగా కనపడ్డాం. అక్కడి నుంచి మీరు అణగదొక్కే పరిస్థితికి వచ్చారు. అమిత్ షా లెటర్ రాస్తాడు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా లెటర్ రాసి, ఆ రోజు చెప్పాను నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీకు యూసీలు పంపించాం, మీ మాటల్లో కానీ మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే డిబేట్కి రమ్మంటే పారిపోయే పరిస్థితికి వచ్చారు. కడానా 14 ఆర్థిక సంఘంలో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా వీళ్ళు ఇచ్చారని మాట్లాడతారు. మీరు ఇచ్చింది ఏమీ లేదు, ఆర్థిక సంఘం ఇచ్చింది, అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు తప్ప మాకొక్కరికే కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేక హోదాకి ఆర్థిక సంఘానికి ముడిపెట్టారు. ఆ రోజు కూడా మనం చెప్పాం, ఆ మెంబర్లు చైర్మన్ కూడా చెప్పారు, అనవసరంగా మా పేర్లు తేవద్దండి, మాకు సంబంధం లేదని ఆ రోజు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క నరేగా డబ్బులు ఇవ్వరు, బ్యాక్వర్డ్ ఏరియాకి ఇచ్చిన డబ్బులు 350 కోట్ల రూపాయలు ఎనక్కి తీసుకుంటారు. ఇంకొక పక్కన మన పోలవరానికి 4000 కోట్లు దగ్గర దగ్గర ఇవ్వాలి, ఇంతవరకు డిపిఆర్ కూడా క్లియర్ చేసే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఏపీ భవన్లో సంకల్పించిన ఏ పనైనా జయప్రదం అవుతుంది తప్ప ఎప్పుడూ అపజయం లేదు. పెద్దలు దేవగౌడ్ గారు ఉన్నారు, పెద్దలు ఫరూక్ అబ్దుల్లా గారు ఉన్నారు, వారి నాయక్ వారు కానీ మిగిలిన జాతీయ నాయకులందరి సహకారం ఉంది. ఒక పక్క మన సమస్యల్ని మన పరిష్కారం చేసుకుంటున్నాయి, ఇంకో పక్క మనీ నేషనల్ ప్రాజెక్ట్ విల్ టేక్ ఇట్ అప్, విల్ స్పెండ్ ఆల్ ది మనీ. లేటెస్ట్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ హెస్ కమ్, R&R హెస్ బీన్ రివైజ్, సో విల్ ఇంప్లిమెంట్ ఇన్ టోటల్ ఎక్స్పెండిచర్. దట్ ఈస్ వాట్ దే టోల్డ్. నవ్ యు ఆర్ డ్రాగింగ్, యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్. నవ్ ఈ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ విభజన చట్టం దే హ్యావ్ కంప్లీటెడ్. ఐ హ్యావ్ డన్ సంథింగ్ అండ్ యూ ఈవన్ కోయిలేషన్ ధర్మ ఐ డింట్ ఫాలో. కోయిలేషన్ ధర్మ యు ఆర్ నాట్ ఫాలోయింగ్. వాట్ ఈ టోల్డ్ ఇన్ తిరుపతి, వాట్ ప్రైమ్ మినిస్టర్ టోల్డ్ ఇన్ గుంటూర్, వాట్ ఈ టోల్డ్ ఇన్ విశాఖపట్నం, వెన్ ఈ కేమ్ టు అమరావతి ఫర్ లేయింగ్ ది ఫౌండేషన్, వాట్ యు గివెన్ అష్యూరెన్స్, వై యు డింట్ ఫుల్ఫిల్? దట్ ఇస్ వాట్ ఐఎమ్ డిమాండింగ్. యు హావ్ గివెన్ పార్లమెంట్ మట్టి, యమునా వాటర్ ఆన్ అవర్ ఫేస్, యు ఆర్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్. యు వాంట్ టు మేక్ అస్ ఫూల్స్, బట్ డే విల్ కమ్, యు కెనాట్ చీట్ పీపుల్. యు వాంట్ టు చీట్ పీపుల్, అల్టిమేట్లీ ఆల్ పీపుల్ విల్ చీట్ యూ. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. యు హావ్ టు అండర్స్టాండ్ దిస్. అండ్ ఆల్సో ఈ సేయింగ్ మై బ్లడ్ ఈజ్ కాంగ్రెస్ బ్లడ్. వాట్ నాన్ సెన్స్ ఈజ్ టాకింగ్, ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ జస్టిస్. ఎనీబడీ విల్ డూ ఇన్జస్టిస్. ఐఎమ్ ఫైటింగ్ ఓన్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ విత్ ఆల్ పీపుల్ లైక్ దేవేగౌడజీ అండ్ ఆల్సో ఫరూక్ జీ అండ్ ఆల్ సీనియర్ లీడర్స్. వీఆర్ ఆల్ టుగెదర్. ఐఎమ్ ఫాలోయింగ్ దెమ్. వై యు ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ యాంటగనిజం ఆన్ మీ? ఇఫ్ ఐ ప్రేజ్ యూ, యూ విల్ బి వెరీ హ్యాపీ. ఇఫ్ యూ డూ ఆల్ దీస్ రాంగ్ థింగ్స్ ఆల్సో, ఐ హ్యావ్ టు ప్రేజ్ యూ. ఫైనలీ ఈ సేయింగ్ దోస్ మీడియా ఓవర్ ఆల్ ఫేవర్ దే ఆర్ రైటింగ్ ఫర్ అస్. ఈ సెడ్ వాట్ దే హ్యావ్ టు కంప్లీట్ విత్ ఇన్ 4.5 ఇయర్స్ హీ హాస్ డన్. వాట్ యు హ్యావ్ డన్, దట్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. ఈ సేయింగ్ 1,37,000 crores all 14th finance commission and also all funds is calculating. I am asking, what is the funds you have got from us? What is the revenue receipts by way of GST you got it? You have to tell me. You got more revenue receipts than what you have given under central schemes. This is where this government won't learn lessons, going on attacking. If you attack, we will also attack. If you do like this, we will also fight it out to the last. We are not going to leave you. At least now we have to correct. Tappu chesavane paachyatapam ee maatram ilaku undadu. Adi Modi Shah combination. Chaala bhayankaramaina vyaktulu vellu. Andukane nenu cheptunnanu ee roju mana poratam
ధర్మ పోరాటం పెట్టుకొని పోరాడాం. ఈ సమయంలో ప్రజల్ని మళ్ళా మభ్య పెట్టడానికి లెటర్లు రాశారు. షాగారు ఇప్పుడు మొదటే కాదు, చాలాసార్లు రాశారు. మీ లెటర్లు ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేరు. అందుకే మొన్న విశాఖ శ్రీకాకుళం వెళితే కుర్చీలు స్వాగతం పలికాయి తప్ప ప్రజలు ఎవ్వరూ మీ మీటింగ్కు రాలేదు. దే హవ్ బాయ్కాటెడ్ షాసర్ రీసెంట్లీ ఈవెంట్ శ్రీకాకుళం. ఓన్లీ ఎంటీ చైర్స్, నో పీపుల్. దే డోంట్ హ్యావ్ ఎనీ రియలైజేషన్, దే డోంట్ హ్యావ్ ఎనీ షేమ్ ఆల్సో. అగైన్ గోయింగ్ ఆన్ అటాకింగ్ అస్. ఐఎమ్ టెలింగ్ యూ, నెవర్ ఐ అటాక్ ఎనీబడి, నెవర్ ఐ వాజ్ సో రఫ్ విత్ ఎనీబడి, బట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇన్జస్టిస్ బికాస్ ఆఫ్ దర్ యాక్షన్స్ వీఆర్ సఫరింగ్. అగైన్ దే ఆర్ హ్యూమిలియేటింగ్ అస్. దీ ఈజ్ అన్వారంటెడ్, ఇట్ ఈస్ అన్టాలరబుల్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెవర్ విల్ ఫర్ గివ్ యూ. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డోంట్ ఇరిటేట్ అస్, డోంట్ హ్యూమిలియేట్ అస్. వాట్ ఆల్ యూ వాంట్ టు సే, టెల్ అస్, కన్విన్స్ అస్, విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దాట్. తెలుగువాడు ఎప్పుడు కూడా ఆత్మగౌరవంతో బతుకుతాడు. ఆత్మగౌరవాన్ని దెబ్బతినే పరిస్థితి వస్తే బొబ్బిలి పులిగా తయారవుతారు తప్ప ఎనికి తిరిగి చూడరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది చరిత్ర చెప్పిన నగ్న సత్యం. అది అమిత్ షా మోడీ గారు గుర్తుపెట్టుకుంటే మంచిదని మరొకసారి తెలియజేసుకుంటూ, మమ్మల్ని రెచ్చగొట్టాలంటే అది మీకు సాధ్యం కాదు. మేము రెచ్చగొట్టాలంటే మేము ఏకాకులం కాదు, 5 కోట్ల మంది సమిష్టిగా ఏం చేసినా చేసి మీకు గుణపాఠం చెప్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, మేము ఇంత దూరం వచ్చి వేల కిలోమీటర్లు వచ్చి ఈ చలిలో బాధపడుతూ ఒక మెంబర్ అయితే వాలంటరీగా వచ్చి ఆత్మహత్య చేసుకుంటే ఇంకా మమ్మల్ని హ్యూమిలియేట్ చేస్తారా, ఇంకా మమ్మల్ని రెచ్చగొడతారా, ఏమనుకుంటున్నారు? నేను అడుగుతున్నా, మీకు మానవత్వం ఉందా అని అడుగుతున్నా. అందుకే మానవత్వం ఉండే ఏ వ్యక్తి అయినా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు పోస్ట్ మార్టం చేయకపోతే ఆ లెటర్ అన్నీ కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఉంటే కడాన హోమ్ మినిస్టర్కి లెటర్ రాశారు, రాస్తున్నాను ఇప్పుడు. ఇమ్మీడియట్గా ఆ లెటర్స్లో ఏముందో మాకు కూడా తెలియజేయండి. అదే సమయంలో పోస్ట్ మార్టం చేయండి. ఆయన ఏ విధంగా చనిపోయారో ఎస్టాబ్లిష్ చేసి ఇమీడియట్ డెడ్ బాడీ పంపించి వాళ్ళ కుటుంబ సభ్యులకు చేర్చాలని చెప్పి ఇప్పుడే లెటర్ రాస్తున్నాను. ఇలాంటి వాటి పని శ్రద్ధ పెట్టండి. మా ఎవరిని కూడా అవమానం చేయొద్దని మరొక్కసారి కోరుకుంటూ, అదే మరిగా ఇక్కడ ఉండే ప్రజలను కానీ రెచ్చగొడితే మాత్రం, మీరు ఢిల్లీలో ఉన్నారు, మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి దూరం కాబట్టి మేము ఢిల్లీకి రాలేమనుకుంటున్నారు, కానీ ఎక్కడున్నా మీకు గుణపాఠం చెప్పతాము తప్ప వదిలిపెట్టాం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ